అందరికీ నమస్కారాలు. ఈరోజు రెండో రోజు, ఏదైతే వరద కార్యక్రమాలపైన సహాయం చేయడం కానీ ఎక్కడికక్కడ ఒక పక్క వరదని నియంత్రణ చేయడం కోసం ప్రయత్నం చేయడం, ఇంకొక పక్కన ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి ఎన్ని విధాల ప్రయత్నం చేయాలనో అన్ని విధాల ప్రయత్నం చేయడం, ఇది కాకుండా వాళ్ళందరినీ పునరావాసం కానీ ఇమ్మీడియట్గా వారికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా ఫుడ్ ఎట్టే విధంగా సప్లై చేయాలని చేయడం కోసం ప్రయత్నం చేశాం. నిన్న ఈవినింగ్ ఏదైతే బుడమేరు, ఈరోజు సింగ్ నగర్ పూర్తిగా మునిగిపోవడానికి కారణం బుడమేరు. ఏదైతే బుడమేరు కానీ ప్రాపర్గా బ్రీచెస్ లేకుండా ఉండి అదే సమయంలో ఆ నీళ్లు కృష్ణానది కొన్ని వచ్చి కొన్ని కొల్లేరు సదస్సుకు పోవాల్సిన అవసరం ఉంది. కొల్లేరుకు పోవలసిన నీళ్లు ప్రీవియస్ గవర్నమెంట్ టైంలో రెండు పెద్ద బ్రీచెస్ వాడడం, ఆ బ్రీచెస్ని నేను వచ్చి కూడా 80 రోజులే అయింది. ఈ 80 రోజుల్లో నోటీస్ చేయలేకపోవడం, దానివల్ల ఈ ప్రమాదం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన కృష్ణా నదిలో కూడా దగ్గర దగ్గర చరిత్రలో ఎప్పుడూ రాని విధంగా 11,45,000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది. కృష్ణా నది డిజైన్ చేసింది ఈ యొక్క గేట్స్ అయితే ప్రకాశం బ్యారేజ్లో 11,90,000 డిజైన్ చేశారు. ఫుల్ కెపాసిటీ 11,90,000 టేకప్ చేస్తూ తీసుకుంటుంది. ఈరోజు మనకు వచ్చింది 11,43,000 వచ్చింది. ఇది హిస్టారిక్ రికార్డ్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. చరిత్రలో ప్రకాశం బ్యారేజ్ కట్టిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున వరద రావడం అనేది మొదటిసారి. ఒకసారి 2009లో వచ్చింది, అప్పుడు వచ్చింది 10,90,000. ఈసారి 11,43,000 వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది దానివల్ల కూడా మీరు ఒకసారి చూస్తే భవానీపురంలో ఏదైతే రోడ్డు క్రాస్ అయ్యి అక్కడి నుంచి స్వాతి థియేటర్ ఇవన్నీ కూడా ఆ ఏరియా సబ్మర్జ్ అయ్యే పరిస్థితి వచ్చింది. అదే సమయంలో ప్రికాషన్ తీసుకున్నటువంటి కృష్ణ లంకలో ఒక పక్క నేనున్నప్పుడు ఒక వాల్ కట్టాం, తర్వాత అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి దాని మీద నీళ్ళు రాకుండా ఉండడానికి ఒక వాల్ కట్టారు. అప్పుడు మేము కట్టింది 18 అడుగులు కట్టాం, వాళ్ళు కట్టింది 14 అడుగులు కట్టారు. దాని పక్కన కొత్త గవర్నమెంట్ వచ్చాక కట్టారు. ఏదైతే 14 అడుగులు కట్టారో ఆ 14 అడుగులు పొంగి కృష్ణా నుంచి నీళ్ళన్నీ కూడా కృష్ణ లంకలోకి వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఇది ఎప్పుడు కూడా ఊహించని పరిణామం. ఇంకొక పక్కన ఏదైతే ఈరోజు భవానీపురంలో స్వాతి థియేటర్ ద్వారా వచ్చే నీళ్లన్నీ మళ్ళీ ఆ నీళ్లని కూడా వేంబే కాలనీకి ఇవన్నీ వచ్చేసి మొత్తం కలిసిపోయే పరిస్థితి వచ్చింది. ఇది ఏ విధంగా హ్యాండిల్ చేయాలనో అన్ని విధాల ప్రయత్నం చేశాం, కానీ ఈరోజు ఏదైతే వాటర్ రిసీడ్ అయిన తర్వాత కృష్ణా నుంచి అక్కడ భవానీపురంకి వచ్చే నీళ్లు తగ్గాయి, ఓవర్ఫ్లో తగ్గింది, అది కంట్రోల్ అయింది. కృష్ణలంకలో కూడా కంట్రోల్ అయ్యే పరిస్థితి వచ్చింది. అయితే ఇంకా ఏదైతే ఇక్కడుండే మనం సింగ్ నగర్లో ఉండే ఇది మాత్రం ఇంకా నీళ్లున్నాయి, ఒక 1.5 అడుగులు తగ్గాయి. ముందు కంటే నిన్నటి కంటే కూడా అక్కడ కూడా కొద్దిగా తగ్గాయి. అయితే నిన్న సాయంత్రం నుంచి అన్ని విధాలా ప్రయత్నం చేశాం. నేను వస్తానే
ఇమ్మీడియట్గా కేంద్ర మంత్రికి కూడా ఫోన్ చేసి ఎన్డీఆర్ఎఫ్ను పంపించమన్నాం. వాళ్ళు అయితే ట్రైన్డ్గా ఉంటారు, బోట్లు వస్తాయి, మనుషులు వస్తారు, ట్రైన్డ్గా ఉంటారు కాబట్టి ఇమ్మీడియట్గా ఆపరేషన్ దిగ్గలుతారనే ఉద్దేశంతో వాళ్ళు రమ్మన్నాం. ఇప్పటికే నిన్నటికే చాలామంది వచ్చారు, ఈరోజు ఉదయానికే వచ్చారు, ఈరోజు కూడా కొంతమంది వస్తున్నారు. రేపు ఉదయానికంతా 30 టీములు, టీముకు 3-4 బోట్లు, అంటే 120 బోట్స్తో రేపు ఆపరేషన్ చేసే పరిస్థితికి వచ్చారు. వీళ్ళు కాకుండా మన దగ్గర ఉండే ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఉండే బోట్లు తీసుకున్నాం, అవి కూడా ఒక 30-40 బోట్ల పైన 40-50 దాకా తీసుకున్నాం, అవి కూడా ఆపరేషన్కి పెట్టాం. ఈరోజు ఇవన్నీ చేసి చాలా వరకు కొంతవరకు రీచ్ అయ్యాం, ఇంకా చివరి ప్రాంతాల్లో రీచ్ కాలేకపోయాం. నాకు కూడా చాలా బాధ ఉంది, ఎందుకంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత పుష్ చేసినా, అధికార యంత్రాంగాన్ని ఎంత మేమందరం కలిసి వర్కౌట్ చేసినా, లాస్ట్ మైల్లో మేము ఫుడ్ సప్లై చేయలేకపోయాం. దానికి కారణం వచ్చిందంతా కూడా బిగినింగ్లో ఉండే వాళ్ళల్లో ఎమోషన్ రావడం, వాళ్ళకు కూడా అవసరం రావడం, అక్కడి నుంచి ఎక్కడికక్కడ వాళ్ళు ఫైట్ చేసి తీసుకునే పరిస్థితి రావడం, లాస్ట్ మైల్కి రీచ్ కాలేకపోవడం, ఎవరు పోయినా బిగినింగ్లో ఈ పక్క చేసుకుంటూ ఇటే రావడం జరిగింది. దీనివల్ల చాలా ఒక బాధ, మానవత్వానికి చాలా బాధ వేసే పరిస్థితి వస్తుంది. ఒకసారి నిస్సహాయత, ఇంకొకసారి బాధ. ఎందుకంటే చాలామంది ఈరోజు చూస్తే చాలా ప్యాథెటిక్ స్టోరీస్. నేను సాయంత్రం మళ్ళీ వెళ్ళాను, నేను 6-7 సార్లు నేను వెళ్ళుంటాను, నేను సకల విధాల ప్రయత్నం చేస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో లాస్ట్ మైల్కి ఇవ్వాలనేది నా యొక్క ప్రగాఢమైనటువంటి ఆకాంక్ష, ఎట్టి పరిస్థితులు చేయాలనే దృఢ సంకల్పం. కానీ ఎన్ని చేసినా చేయలేకపోతే ఈరోజు నేను చూస్తే ఒకసారి చాలా బాధేస్తుంది. ఒక అతను, ఒక 1 సంవత్సరం అబ్బాయి తీసుకొని వచ్చాడు, తీసుకొని వచ్చి ఏడుస్తున్న దగ్గరికి వచ్చి, నా భార్య వదిలేసి వచ్చాను, ఈ పిల్లవాడి కోసరం, వీడిని బతికించుకోవడం కోసరం నేను భార్యను కూడా వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాను, పలానా ఇంట్లో ఉంది, నా భార్యను తీసుకురండి అని చెప్పి ఏడ్చే పరిస్థితికి వచ్చాడు. ఒక పెద్ద ఆయన అయితే వైఫ్ డాటర్, మా ముందరినే ఆ వైఫ్ పెయింట్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఆవిడ తీసుకురావడానికి సమస్యలు, ముసలవాళ్ళు నడవలేరు, బాగా వర్షపు నీళ్ళు తడిచిపోయారు, తడిచిపోయిన తర్వాత బట్టలు కూడా లేవు, రోడ్డు మీద కూర్చునే పరిస్థితికి వచ్చారు. అవన్నీ చూసినప్పుడు ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నాం, ఎంత బాధాకరమైన పరిస్థితిలో ఉన్నాం అనే బాధ కలుగుతుంది. అందుకే ఈరోజు మళ్ళీ ఆలోచించాం. ఈరోజు స్పష్టంగా 32 డివిజన్లకి 32 సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు పెట్టారు. అదే మరిగా 149 గ్రామ సచివాలయాలు కార్పొరేషన్లో ఉన్నాయి, 30 గ్రామ సచివాలయాలు రూరల్ ఏరియాలో ఉన్నాయి, 179 ఉన్నాయి. 179కి 179 మంది ఇన్ఛార్జెస్ పెట్టాం. ఒక గ్రూపు 2 సర్వీస్ కింద, ఐఏఎస్ కింద ముఖ్యమైన నాయకులు పెట్టాం. వీళ్ళకందరికీ ఒక బోటు కానీ, ఒక వెహికల్ కానీ, ఎక్కడెక్కడ ఏమున్నాయో అవన్నీ అనలైజ్ చేశాం. ఉదాహరణ, కొంతమంది నడిచిపోయే పరిస్థితి వస్తుంది, ఇప్పుడు బాగా వెసులుబాటు వచ్చింది కాబట్టి ఒక ట్రాక్టర్ ఒక వ్యానో పెట్టుకొని ఫుడ్ ప్యాకెట్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి వస్తుంది. కొంతమంది బోటే కావాల్సి వస్తుంది, బోటు ద్వారా ఇవ్వాలి. కొంతమంది ఏదైతే నడిచి కూడా నేను చెప్పాను ఇచ్చే అవకాశం వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఓసారి రీచ్ కాలేనప్పుడు, రీచ్ అయినా కూడా సరిగా చేయలేనప్పుడు 6 హెలికాప్టర్లు ఉన్నాయి, హెలికాప్టర్ల ద్వారా ఫుడ్ అంతా కూడా డ్రాప్ చేసే పరిస్థితి వస్తుంది. దానికి కూడా ప్రణాళికలు తయారు చేశాం, రేపంతా ఒక 6 హెలికాప్టర్ కూడా పనిచేస్తాయి. ఈరోజు కొత్తగా ఒక వినూత్నంగా ఏదైతే డ్రోన్స్ అన్నీ, ఒక 8 డ్రోన్స్ పెట్టి ఒక 10,000 మందికి ఫుడ్ ప్యాకెట్స్ అందజేయగలిగాం.
ఈరోజు నేను చూశాను, కొంతమంది మేము ఫుడ్ ఇస్తే ఆ ఫుడ్ అవసరం, ఆ ఫుడ్ని వాటర్లో కూడా లాక్కపోయే పరిస్థితికి వచ్చారు. మోయలేక వాటర్లో మోసుకొని వెళ్తే కంటామినేషన్ వచ్చే ప్రమాదం వస్తుంది. ఆ కంటామినేషన్ వస్తే లేనిపోని రేపు డయారియా ఇవన్నీ అనేక సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ డ్రోన్స్ పెట్టి, డ్రోన్ అయితే చాలా ఈజీగా వెహికల్ నుంచి నేరుగా బిల్డింగ్ పైకి పంపిస్తారు. ఆటోమేటిక్ తీసుకోవాల్సిన 2 మినిట్స్లో ఆపరేషన్ అవుతా ఉంది. రేపు ఒక 30-35 డ్రోన్స్ కూడా పెట్టాం. అది కానీ సక్సెస్ అయితే ఇంకా ఎన్ని పెట్టాలో పెట్టి ఇంకా టైం కూడా లేదు. వీఆర్ ఆపరేటింగ్ అవైలబిలిటీలో ఉండే డ్రోన్స్ అన్నీ కూడా తీసుకొచ్చి పెట్టాం. అదే మరిగా ప్రతి ఒక్క బోట్లో కానీ, ప్రతి ఒక్క వెహికల్లో కానీ ఒక ఆక్టోపస్ కానీ, గ్రే హౌండ్స్ కానిస్టేబుల్ పెట్టాం. ఎందుకంటే వాళ్ళు అయితే సమర్థవంతంగా చేయగలుగుతారని పెట్టాం. అదే సమయంలో లోడింగ్ అన్లోడింగ్ ప్రాబ్లం ఉంటే ఏపీఎస్పీ స్టాఫ్ ఉన్నారు, పోలీసులు ఉన్నారు, వాళ్ళ సర్వీసులు కూడా ఉపయోగించుకోవాలని వాళ్ళని కూడా పెట్టాం. అంటే ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నామంటే ఎక్కడ కూడా ఒక చిన్న నిర్లక్ష్యం ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో లాస్ట్ మైల్లో ఉండే వ్యక్తులకు చేరవేయాలి. వాళ్ళ ప్రాణాలు చాలా ముఖ్యం. అదే మరి వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. నేను చూసినప్పుడు అనిపిస్తుంది, డబ్బులుండేవాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు, ఏ ఏజ్ ఉన్నా ప్రతి ఒక్కరు అందరూ సమానమైపోయే పరిస్థితికి వచ్చారు. దీనావస్థలో ఉన్నారు, కడుపు నిండితే చాలని బాధపడుతున్నారు. కనీసం నీళ్లు కూడా దొరకకుండా నీళ్లు ఇస్తే అది అమృతంగా భావించే పరిస్థితిలో ఉన్నారు. అవి చూసినప్పుడు బాధ్యత పెరుగుతుంది. నేను ఆ మాటే చెప్పాను మా ఆఫీసర్లకందరికీ, ఈరోజు ఈ కష్టకాలంలో ఉన్నప్పుడు మనందరి మీద ఒక గురుతరమైన బాధ్యత ఉంది. మీరు ఆ పని చేయండి. నాకు రాత్రికి, రేపు, ఎల్లుండు 3 డేస్ మాత్రం రాజీ లేదు. 0 టాలరెన్స్. అందరం కలిసి పనిచేయాలి. ఎక్కడ కూడా ఏమాత్రం కూడా అశ్రద్ధ వహించడం, నిర్లక్ష్యంగా ఉండడం, కష్టాల్లో ఉండే వాళ్ళతో మాట్లాడే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఎమోషనల్గా మాట్లాడతారు, హిస్టీరిక్గా మాట్లాడతారు. ఎందుకంటే నిన్నటి నుంచి భోజనం లేదు, కళ్ళ ముందర పిల్లలకు భోజనం పెట్టలేకపోయారు, పేషెంట్లుగా ఉండే పేరెంట్స్ని చూసుకోలేకపోయారు. అవన్నీ చూసినప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది, బీపీ పెరుగుతుంది, ఆవేశం వస్తుంది. అలాంటి సమయంలో మనం వాళ్ళని సముదాయించాలి, ఎప్పటికప్పుడు వాళ్ళకి గౌరవించాలి. వాళ్ళు గట్టిగా మాట్లాడినా మీరు వాళ్ళని ఏ విధంగా మెప్పించాలనో మెప్పించి మనం ఏం చేయాలో చేయాలని కూడా చాలా స్పష్టంగా చెప్పాను. మా వాళ్ళు కూడా చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. నేను సర్వేలు కూడా కండక్ట్ చేసుకుంటున్నా. ఎక్కడికక్కడ ప్రజాభిప్రాయాన్ని మేము ఇచ్చినట్టు చేరాయా లేదా అని కూడా అడుగుతున్నాం. దానివల్ల కూడా నాకు సమాచారం వస్తుంది. ఆ సమాచారాన్ని బేస్ చేసుకుని మళ్ళీ అక్కడ పంపించవలసిన నిత్యావసర వస్తువులన్నీ పంపిస్తాం. ఇది ఫేజ్ 1లో మేము చేసే కార్యక్రమం. ఇది అయిన తర్వాత ఎక్కడికక్కడ శానిటేషన్, ఇప్పటి నుంచే శానిటేషన్ పైన కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఒకరిద్దరు చనిపోయారు కూడా అంటున్నారు. దాన్ని కూడా ఎందుకంటే నిన్న ఈరోజు ఈ నీళ్ళల్లో ఒకసారి బయట వచ్చినప్పుడు కానీ అలాంటప్పుడు ఒకరిద్దరు చనిపోయింటే అవన్నీ కూడా అకౌంట్ ఫర్ చేయాల్సిన అవసరం ఉంది. దానిపైన కూడా శ్రద్ధ పెడతాం. ఇది ఇవన్నీ చేస్తూనే శానిటేషన్ కంప్లీట్ చేసి వాళ్ళకు పునరావాసం చేయడానికి మళ్ళీ ఏం చేయాలో అవి కూడా ఫైనలైజ్ చేస్తాం. దాన్ని కూడా తొందరని కంప్లీట్ చేసి ఈ టీంతోనే టోటల్గా మళ్ళీ వాళ్ళకు ఒక నమ్మకం ఇచ్చి, మళ్ళీ ఒక భరోసా ఇచ్చి, వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ఆదుకోవాలని ఆదుకున్న తర్వాతనే ఇక్కడి నుంచి కదలబోతున్నాం. ఇది ఈరోజు కార్యక్రమం. కానీ ఏమీ తెలియని నాయకులు, కనీసం వీళ్ళ పీరియడ్లో ఆ రోజు ఏదైతే మనం ఈ డ్రెయిన్, బుడమేరు డ్రెయిన్ కనీసం బ్రీచ్ అయింది కూడా తెలియదు. బుడమేరుకు గేట్లు ఉన్నాయని మాట్లాడతారు. వీళ్ళు ఎట్లాగ సీఎంలు అయ్యారని నాకైతే అర్థం కాదు.
అది నేరుగా వస్తుంది. దానికి కాలువలో వచ్చి పోతే కృష్ణాకి వెళ్తుంది, అది కూడా తెలిసి ఉండదు, లేకపోతే కొల్లేరుకు పోతుంది. తెలియాలని లేదు, కనీసం తెలుసుకోవాలని ఉండాలి, అది కూడా తెలియకుండా మాట్లాడే పరిస్థితి. ఇంకొక పక్క మా ఇల్లు కాపాడుకోవడానికి బుడమేరుకు నీళ్ళు పంపించామంట, ఏం మాట్లాడతారండి? ఎంత అజ్ఞానం, లేకుంటే విచ్చలవిడితనం, ఏది చెప్పినా నమ్మతారని, ఏదో ఒకటి వాగితే ఏమీ చేయలేదని. వచ్చింది వర్షాలు నిన్న రాత్రి జరిగింది, తెల్లవారే కొందుకు అందరూ పరిగెత్తి ఎక్కడెక్కడుందో అన్ని జిల్లాల్లో కూడా ఫుడ్ పాకెట్స్ తయారు చేసి కొన్ని ఎయిర్లిఫ్ట్ చేస్తున్నాం, కొన్ని తెప్పిస్తున్నాం. ఇక్కడ హోటలర్స్కి అందరికీ చెప్పాను, ఇది మీ బాధ్యత, గవర్నమెంట్ ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం, కమాండ్ చేస్తున్నాం, ఆదేశాలు ఇస్తున్నాం, ఎవ్వరికి ఎగ్జంప్షన్ లేదు. మీరు ఇన్ని లక్షల పాకెట్లు చేయాలంటే చేయాల్సిందే, మీరు సప్లై చేయమని ఆదేశాలు ఇచ్చాం. ఎందుకు, దేనికోసరం? ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్, ఇది మా ఇంట్రెస్ట్ కాదు. ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ అయినప్పుడు, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఒక విస్తృతమైన అధికారాలు ఉన్నాయి. ఎంతవరకు హ్యూమన్లీ పాసిబులో అన్నీ చేస్తున్నాం. బోర్డ్స్ తెప్పించాం, మనుషులు తెప్పించాం, ఫుడ్ అంతా సప్లై చేపించాం, సెక్రటరియేట్ మొత్తం. ఈరోజు మీరు చూస్తే కలెక్టరేట్ని సెక్రటరియేట్గా చేసుకుని చీఫ్ సెక్రటరీ మొదలుకొని చీఫ్ మినిస్టర్ మొదలుకొని ఇక్కడే ఉన్నాం. దానికి కూడా వక్రీకరించి మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. వీళ్ళకు బాధ్యత లేదు, నాకు బాధ్యత ఉంది. హరికేన్ తుఫాన్, 96-97 రాజమండ్రి ఆర్డీఓ ఆఫీస్ని సెక్రటరియేట్గా చేసుకుని ఆల్ సెక్రటరీస్ని రమ్మని, వారంలో మళ్ళీ అన్ని పనులు పూర్తి చేసి నార్మల్సీ తెచ్చిన తర్వాతనే హైదరాబాద్కి వెళ్ళాను. ఆ రోజు మొత్తం మీరు చూస్తే 21 సీట్లుంటే 99 ఎలక్షన్లో 20 సీట్లు మేము గెలిచాం. అదే విశాఖపట్నం ఉద్హూద్. నేరుగా నేను విశాఖపట్నం ఉద్హూద్కు తుఫాను చూడొచ్చి అక్కడే ఉండి అసాధ్యం అనుకునే దాన్ని ఒక వారంలో సాధ్యం చేశాం. ఎవరు మెషర్ చేసినా ప్రీ హుద్హుద్, పోస్ట్ హుద్హుద్ అని విశాఖపట్నాన్ని అభివర్ణించే పరిస్థితికి వచ్చారు. అందుకే లాస్ట్ ఎలక్షన్లో 4 సీట్లు గెలిచాం, ఈసారి అతిపెద్ద మెజార్టీతో గెలిచాం. తిత్లీ అక్కడే ఉన్నాం. ఆ రోజు కూడా సెక్రటరియేట్ పండగలున్నా కూడా కాదని అక్కడ ఉన్నాం. 5 అంటే ప్రభుత్వం మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా సరే ఒక్కరోజు ఫీల్డ్కి వచ్చారా? ఒక్కరోజు వచ్చాడు ఫీల్డ్కి, అది కూడా రెడ్ కార్పెట్ వేసి పెద్ద ఎత్తున ఫీల్డ్ విజిట్ చేశాడు. మామూలు కార్పెట్ వేసుకొని ఫీల్డ్ విజిట్, ఇప్పుడు పాపం విధి లేని పరిస్థితిలో బురదలు దిగాడు. ఎందుకు, దిగకపోతే గతి లేదు కాబట్టి. ఏంటి రాజకీయాలు, చెత్త రాజకీయాలు, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు మాకు తుఫాను గురించి, సైక్లోన్ గురించి, డిజాస్టర్ గురించి మాట్లాడే పరిస్థితి మీకుందా? తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక బాధ్యత కలిగిన పార్టీ. ఎవరికి ఎక్కడ కష్టమున్నా సమర్థవంతంగా, అది కూడా ఒక శ్రద్ధతో పనిచేసే పార్టీ. పేదవాడికి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయడం కోసం అన్ని విధాలా ప్రయత్నం చేసే పార్టీ. దాన్ని వెకిల్ చేసి మాట్లాడడం, లేకపోతే వీళ్ళ యొక్క క్రిమినల్ నేచర్, ఆ క్రిమినల్ నేచర్తో ఏం చేస్తారో తెలియదు మనకు. వాళ్లే నేరాలు చేసి ఆ నేరాలు వేరే వాళ్ళపైన వేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తారు. చాలామందికి అనుమానం ఉంది రాష్ట్రంలో, ఏంటి ఇవన్నీ ఎట్ట జరుగుతున్నాయని. మామూలుగా నా గవర్నమెంట్లో, నేను ఎప్పుడు గవర్నమెంట్లో ఉన్నా రౌడీజం కానీ, ఫ్యాక్షన్ పాలిటిక్స్ కానీ, వైలెన్స్ కానీ, లా అండ్ ఆర్డర్ వైలేషన్స్ కానీ ఎప్పుడు ఉండవు. అలాంటిది ఈ మధ్యకాలంలో అక్కడక్కడ తోకదిప్పే పరిస్థితికి వస్తున్నారు. తోకదిప్పే పరిస్థితికి వస్తున్నారు అంటే కొంతమంది రాజకీయ ముసుగులో పెత్తనం చేయొచ్చు, తప్పించుకోవచ్చు అనుకుంటున్నారు. కానీ
రాజకీయ ముసుగులో మీరు తప్పించుకోలేరు. ఇష్ట ప్రకారం చేస్తే ఎవరిని వదిలిపెట్టాం. మొన్నే గుడ్లవల్లేరులో మీరు చూశారు, ఏం మాట్లాడారండి మీరు? మాకు సిన్సియారిటీ ఉంది, అందుకే నేను ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ అందరినీ తీసుకొచ్చి నేషనల్ లెవెల్లో ఉండే మేధావులతో అందరితో పెట్టి ఎక్స్పర్ట్స్తో పెట్టి కేసు ఎస్టాబ్లిష్ చేస్తాం. తప్పు చేశారని తెలిస్తే ఎంత పెద్దవాడున్నా వాడిని వదిలిపెట్టాం. దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చేస్తే దానిపైన కూడా ఇష్ట ప్రకారం మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలు కట్టిపెట్టండి, వాస్తవాలు మాట్లాడండి. ఏమీ తెలియకుండా బుడమేరు గేట్లు ఎత్తలేదు, ఎత్తారు అని మాట్లాడడం, లేకపోతే ముఖ్యమంత్రి గారి ఇంటికి ముంపు గురి కాకుండా ఏంటంటే గురి అయితే నీళ్లు వచ్చాయి వస్తాయి ఏమైపోతుందండి, అందరిళ్ళకు వచ్చాయి. మొత్తం విశాఖపట్నం సగం మునిగింది, నీళ్లు వచ్చాయి. నీళ్లు వచ్చినప్పుడు ఏమవుతుంది? అదే మాదిరిగా అమరావతి ఏదో నీళ్లు వచ్చేసి అమరావతి మునిగిపోయింది. అమరావతి దాని మీద ప్రాపగండ, ఏమీ జరగలేదు అక్కడ. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసి తప్పుడు ఇది చేసి ఏదో రాజకీయాలు అభిబంధాలనుకుంటున్నారు, ఇది కరెక్ట్ కాదు. నేను ఎప్పుడూ 45 ఏళ్ళు నా రాజకీయ జీవితంలో ఇంత పనికిమాలిన పార్టీని, పనికిమాలిన ప్రచారాన్ని ఎప్పుడు చూడలేదు. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉంటాం, ఎక్కడికక్కడ ఇలాంటి తప్పుడు ప్రచారాలని ఖండిస్తూ ఎవరైనా సరే నేరాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే మాత్రం చాలా స్పష్టంగా ఉంటాం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సి హెచ్చరిస్తున్నా. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి ఇన్ఫర్మేషన్ తెలియదా? గేట్లు ఎత్తడంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా? ఏ గేట్లు అయితే ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? ఫస్ట్ నుంచి ఎవ్రీడే మీరు నేను ప్రజలు అందరికీ రైతులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా? ఆల్ ప్రాజెక్ట్స్ని జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ ఏ ప్రాజెక్టులో ఎంత వాటర్ ఉందని చెప్పలేదా? పైన ఎంతెంత వాటర్ వస్తుందని ఎప్పటికప్పుడు చెప్పలేదా? ఏ రోజు జరిగింది? లాస్ట్ డే ఏదైతే మన సైక్లోన్ క్రాస్ అయ్యేది శ్రీకాకుళంలో కళింగపట్నంలో క్రాస్ అవుతుందనుకుని అక్కడే క్రాస్ అయింది. క్రాస్ అయిన తర్వాత ఈ రెయిన్ఫాల్ అంతా కళింగపట్నంలో పడుతుందనుకుంటే అంత మునుపంతా రెయిన్ అంతా పడింది గుంటూరు కృష్ణాలో పడింది. ఆ తర్వాత ఖమ్మం నల్గొండలో పడింది, నల్గొండ ఖమ్మంలో పడింది, మళ్ళా ఎక్కడికి వచ్చింది? నేరుగా ప్రకాశంకి వచ్చింది. ఈ మన బుడమేరు కానీ పక్కనుండే ఇంకా కొన్ని డ్రైన్స్ కానీ అన్నిట్లో నీళ్లు వచ్చాయి. దాంట్లో వచ్చిన అడిషనల్గా వచ్చే వాటర్ ఇది శ్రీశైలం అప్పటికే నిండిపోయింది, నాగార్జునసాగర్ నిండింది, పులిచింతలు నిండింది. అక్కడి నుంచి హెవీ రెయిన్ఫాల్తో ఆయన్ని వచ్చాయి, ప్లస్ ఇక్కడ పడిన వర్షంతో ఈ నీళ్లు వచ్చాయి. ఇక్కడ ఎక్కువ వర్షం పడింది, లోకల్ క్యాచ్మెంట్లో నీళ్లు వచ్చాయి. ఆల్ ఆఫ్ ఎక్కడ కమ్ముకొని వచ్చి వీళ్ళు చేసిన తప్పుడు పని మానవ తప్పిదం. ఆ రోజు వీళ్ళు బ్రీచ్ చేసింది కానీ మేము కానీ చెక్ చేసుకొని ఉంటే, ఆ బ్రీచెస్ క్లోజ్ చేసుంటే ఇప్పుడు ఈ నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఇది నువ్వు అనలైజ్ చేసుకొని మాట్లాడాలా, తెలియకపోతే నేర్చుకొని మాట్లాడాలా? ఏదంటేది మాట్లాడతాను, ఏదో ఇన్ఫర్మేషన్, ఏమి ఇన్ఫర్మేషన్? ఈరోజు నిన్న జరిగితే ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా వండించి తీసుకొచ్చి 350,000 మందికి ఇప్పటికి తిండి పెట్టాం, ఇంకొక 100,000 మందికి పెడతాం. ఇప్పుడు రాత్రికి కూడా ఇస్తున్నాం. ఎక్కడ చేయలేదంటే రెడీనెస్? రాత్రికి ఇప్పుడే కదండి, రాత్రి జరిగితే తెల్లవారే కొందికి ఒక 120 బోట్లు తెప్పించామే. ఎక్కడి నుంచి వచ్చే బోట్లు, ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తే మీరు చూడలేదా? మరి అక్కడి నుంచి మొత్తం ఫుడ్ అంతా కూడా తీసుకెళ్ళాం, ప్రొక్యూర్ చేసాం. అది ఒక బాధ్యత, మేము వీళ్ళ కోసం అపోజిషన్ ఇచ్చేయలేదు, ఒక బాధ్యత కింద చేసాం. అవన్నీ ముందుకు వచ్చాం. ఇన్ మై
క్యారియర్ దిస్ ఈస్ ది బిగ్గెస్ట్ డిజాస్టర్. నెవర్ ఇన్ ది పాస్ట్ వీ హ్యాడ్ సమ్ ఈవెంట్స్ ఎయిదర్ ఉద్హోద్, హరికేన్, తిత్లీ, బట్ కంపేర్డ్ టు దాట్ ఇయర్ హ్యూమన్ సఫరింగ్, ప్రాపర్టీ లాస్ ఇస్ ది బిగ్గెస్ట్. వీ ఆర్ రిక్వెస్టింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు డిక్లేర్ యాజ్ నేషనల్ కెలామిటీ. విల్ సెండ్ ఆల్ ది రిపోర్ట్స్ టు దెమ్. విల్ రిక్వెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు గివ్ సమ్ ఫండ్స్ లిబరలీ టు కంప్లీట్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఆల్సో హౌ టు రికవర్ లాస్ ఫర్ ది పీపుల్. టుమారో డే ఆఫ్ టుమారో ఐ విల్ గివ్ యూ. ఈవెన్ దెర్ ఈజ్ ఎ హ్యూజ్ లాస్ ఆఫ్ క్రాప్ అండ్ ఆల్సో సమ్ మోర్ అసెట్స్, ఈవెన్ ప్రైవేట్ అసెట్స్ అండ్ పబ్లిక్ అసెట్స్, ఆల్ దీస్ థింగ్స్ విల్ ఎస్టిమేట్. విల్ సెండ్ ఇట్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అట్ ది ఎర్లియస్ట్. దట్స్ వై ఫస్ట్ ఐ రిపోర్టెడ్ టు హోమ్ మినిస్టర్, ఐ సీక్ హిస్ అసిస్టెన్స్ అండ్ ఆల్సో ఐ రిక్వెస్ట్ పిఎం. ఈ ఆల్సో రెస్పాండెడ్ పాజిటివ్లీ. బోత్ ఐ హ్యావ్ బ్రీఫ్డ్ దెమ్. నెక్స్ట్ స్టెప్ ఈస్ వి రిక్వెస్ట్ దెమ్ టు హెల్ప్ అస్. యా, వాటర్ అయితే స్లోగా తగ్గుతుంది. ఇప్పటికే 1.5 feet తగ్గింది. రాత్రికి ఇంకా తగ్గచ్చు. ఇక్కడ కూడా మీరు చూస్తే 11,20,000 క్యూసిక్స్ వచ్చాం 8:00. ఇప్పుడు ఇంకా తగ్గుతుంది. కాబట్టి కృష్ణా నదిలో కూడా తగ్గింది, బుడమేరు కూడా తగ్గుతూ ఉంది. అందుకని సిటీ కూడా కొద్దిగా ఈజీ అవుట్ అవుతా ఉంది. రేపు ఎల్లుండికి ఈ సింగ్ నగర్ కానీ పరిసరాల్లో కానీ నీళ్లు బాగా తగ్గితే ఈజీ అవుట్ అయిపోతుంది. వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్. నేనేమంటానంటే రెండు విషయాల్లో కూడా క్రిమినల్స్ కొంతమంది ఈ రాష్ట్రంలో ఉంటే, వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ప్రజలకు కూడా ఎవ్రీడే అనుమానాలు వస్తాయి, నాకు కూడా అనుమానం వస్తా ఉంది. రెండు బోట్లు వచ్చే చూశాను, ఎక్కడి నుంచి వచ్చే తెలియదు. వచ్చి నేరుగా ప్రకాశం బ్యారేజ్ ఢీకొన్నాయి ఆ ప్రవాహంలో. ఒక విధంగా ఆలోచిస్తే అది ప్రమాదమే, కానీ అది ఎక్కడ హిట్ చేయాలని అక్కడ హిట్ చేయకుండా వేరే ప్రాంతంలో హిట్ చేసింది కాబట్టి కొంతవరకు సేఫ్ అయింది. ఇప్పుడు దాన్ని కన్నయ్య నాడు ఈరోజు వచ్చి చూశాడు, ఏ విధంగా చేయాలి, ఎట్లా సేఫ్టీ అది ప్రాజెక్ట్ కాపాడుకోవాలనో కాపాడుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చాలామంది దాని మీద దీంట్లో కూడా కుట్ర ఉందని అనుమానించే పరిస్థితికి వచ్చారు. ఫ్రేమ్ ఆఫ్ వేసి నేను ఆలోచించలేదు, కానీ ఒకసారి వివేకానందరెడ్డి మర్డర్ చేసి గుండెపోటు అని చెప్పగలిగిన వాళ్ళు ఇలాంటివి కూడా చేయించేమో, వి కెనాట్. ఇది ఈరోజు రేపల్లి ఏదైతే బండి ఉందో అక్కడ పెట్రోలింగ్ పెట్టే పరిస్థితికి వచ్చాం ఈ దొంగల కోసం నేరస్తుతో. ఎప్పుడన్నా ఆలోచించామండి పెట్రోల్ పెట్రోలింగ్ పెట్టాలని? నాకెప్పుడు లేదు. 1-2 సార్లు పెట్రోలింగ్ ఎందుకు పెట్టానంటే నాగార్ సాగర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్లో రైతులు నీళ్లు రానియకుండా ఉంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చివరి భూములకు నీళ్లు తేవడానికి పెట్రోలింగ్ పెట్టి డిఎస్పీని ఆర్డీఓని పెట్టి నీళ్లు తీసుకొచ్చాను. నవ్ క్రిమినల్స్ ఎవరైనా కానీ బ్రీచెస్ చేస్తారేమో అనే భయంతో ఇప్పుడు పెట్రోలింగ్ పెట్టమని చెప్పాను నేను డీజీపీకి. ఇప్పుడు సిఎస్కి ఇద్దరికి వాట్ ఈస్ ది ఫేట్? అమరావతి ఎందుకు పనిగట్టుకొని మీరు ప్రచారం చేస్తున్నారు? మునిగిపోయిందని మీరు చూడండి. ఒక విష ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించిన బ్లూ మీడియాలోనే స్టార్ట్ అవుతున్నాయి. ఇదే పని పెట్టుకున్నారు, ఇదే పని పెట్టుకొని ప్రతి ఒక్క దాన్ని విష ప్రచారం చేస్తూ మభ్యపెట్టే విధంగా చేసే పరిస్థితి వచ్చారు. కొన్ని కొన్ని దిక్కల ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేదు, కానీ అనుమానం వచ్చే పరిస్థితి కూడా వస్తుంది. కానీ ఎవరిని వదిలిపెట్టండి, చాలా ఫర్మ్గా ఉంటాం. గుడ్ల వల్లెర్లు ఏంటండి మీ పని?
సిగ్గుందా మీకు? 300 వీడియోలు ఉన్నాయా? ఇవన్నీ తీశారా? అన్ని యూనివర్సిటీలు తీస్తున్నారా? ఎవడు చెప్పాడు మీకు? అంటే ఆ పిల్లల భవిష్యత్ అవసరం లేదు మీకు? ఓసారి అక్కడ జరిగిన సంఘటన పట్ల పిల్లలు ఆవేశంగా ఉన్నారు. ఆవేశంగా ఉంటే రాజకీయ నాయకుడిగా ఒక ఎల్డర్లీగా నా బాధ్యత ఏంటి? ఆ పిల్లల్ని మెప్పించి ఏం జరిగిందో జరగలేదో అన్ని ఎస్టాబ్లిష్ చేసి, జరిగితే కఠినంగా శిక్షించి, జరగకపోతే జరగలేదు అని చెప్పి వాళ్లలో మనోధైర్యాన్ని నింపవలసిన మేము 300 వీడియోలు తీసేశారని చెప్పి, ఆ 300 వీడియోలు ఉన్నాయని దేశం అంతా పంపించి డిగ్నిఫైడ్గా ఉండే ఇన్ఫ్లుయెన్సర్ దేవుడు పెట్టిస్తారా మీరు? ఏమనుకుంటున్నారు మీరు? ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఆడపిల్ల శీలాన్ని లెక్కలేని విధంగా మీ ఒక్కొక్కరు మనం చూస్తున్న ఆ పార్టీలో ఎలాంటి చరిత్రహీనులు ఉన్నారు, ఆడబిడ్డల పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించే ఉన్నారు మనం చూసాం. కనీసం వాళ్లపైన యాక్షన్ తీసుకోకుండా ఏమీ లేనిదిక్కడ నెపమేసి ఆడబిడ్డల భవిష్యత్తుని అంధకారంలో పెట్టే పరిస్థితికి వస్తున్నారు. కాబట్టి దారి గుర్తుపెట్టుకోండి. అందుకే నేను ఒక టాప్ లెవెల్ ఎక్స్పర్ట్స్ కమిటీ వేశాను, పోలీస్ ఆఫీసర్లు వేశాను, నిగ్గుదేలుస్తాం. అది నిగ్గుదేల్చడమే కాదు, ఆ తర్వాత ఇలాంటి తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు కూడా నోటీసులు చేంజ్ చేస్తాం. ఈ ప్రాంతం పట్లే కాదు, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం. ఎందుకని చెప్పాను, ఇక్కడ ఒక భూతం ఉంది, ఈ భూతం ఉన్నంత వరకు అందరూ భయపడతారు రావడానికని. అలాంటి భూతమే అతను, ఆ పార్టీ. ఇది మంచిది కాదు. నీ రాజకీయం కోసం 24 గంటలు ఇదే పని అయితే ప్రజలు ఏ విధంగా హర్షిస్తారండి? ఏ రాజకీయ నాయకుడైనా చేయాల్సింది ప్రజాహితం కోసం పనిచేయాలి, ప్రజల్ని ఎంపవర్ చేయాలి, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచించాలి తప్ప సమాజం ఏమైపోయినా పర్వాలేదు, అమరావతి రాకపోయినా పర్వాలేదు, ఇండస్ట్రీస్ లేకపోయినా పర్వాలేదు, ఆడబిడ్డలు ఏమైనా పర్వాలేదు అనే దరిద్రమైన రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. ఓకే, ఇంతవరకే ఈరోజు. ఎందుకంటే రేపు నాకు ముఖ్యంగా వరదలు, దాని మీదనే మాట్లాడదాం. అతను చెప్పాడు కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. అదర్వైజ్ దిస్ ఇస్ నాట్ ది టైం. ఇప్పుడే గుత్తికొండ శ్రీనివాస్ ఫ్లారిడా యుఎస్ఏ ఈ వరదల కోసరం, సహాయం కోసరం 1 కోటి రూపాయలు విరాళం ఇవ్వడానికి వచ్చారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను శ్రీనివాస్ గారిని ఒక ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో దేశంలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుతున్నా, ఇది ఒక మంచి కాసిది. ఇక్కడుండే వరద బాధితుల్ని పూర్తిగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అందరి బాధ్యత. మేము మా బాధ్యత నెరవేరుస్తాం. ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ చేస్తాం. ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసేది మీరు కూడా ముందుకు రండి. మీకు తోచిన విధంగా మీరు కూడా సహకరించి ఏ విధంగా ఈ వరద బాధితులను ఆదుకోగలుగుతామో ఆదుకునే దానికోసం ముందుకు రావాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం.